నమస్తే, నేను ఈరోజు ఇంకొక హెల్త్ డ్రింక్ చేస్తున్నాను. ఇది కూడా అందరికీ, పిల్లలకి కానీ పెద్దలకి కానీ చాలా హెల్ప్ అవుతుంది. అలాగే వెయిట్ లాస్కి డైట్ చేస్తున్న వాళ్ళకు కూడా ఈ డ్రింక్ బాగా హెల్ప్ అవుతుంది. ఇందులో మనం అన్నీ కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అన్నీ హెల్త్కి మంచివి. ఇవన్నీ వెల్లుల్లిపాయ కానీ అల్లం కానీ ఇది ఈ డ్రింకు మనం పిల్లలకు కూడా, పెద్దలు పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ప్రతి వారం ఒకసారి తాగితే సండే రోజు కానీ హాలిడే రోజు కానీ ఒకరోజు తప్పకుండా ఇవ్వండి. ఇస్తే వాళ్ళకి రెసిస్టెన్స్ పవర్ బాగా పెరుగుతుంది, వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. ఇది మనం ఒక గిన్నెతో నీళ్ళు తీసుకోవాలి. ఒక గిన్నెతో నీళ్ళు తీసుకొని ఈ నీటిలో మనం కొత్తిమీర అన్నీ కడిగేసుకున్నాం, శుభ్రంగా వాష్ చేసుకున్న ఈ కొత్తిమీర ఇవన్నీ వేసేయాలి. కాడలతోటే వేసేయాలి. అలాగే కడిగేసుకున్న, శుభ్రంగా వాష్ చేసుకున్న కరివేపాకు, పుదీనా కూడా శుభ్రంగా వాష్ చేసేసుకున్నాను. ఇవి కూడా కాడలతోటే వేసేయాలి. వేసేసి అల్లం నల్లగొట్టేసాను. ఇంకా మెత్తగా కూడా నల్లగొట్టుకోవచ్చు కావాలంటే. వెల్లుల్లిపాయలు కూడా ఒక చిన్న పాయ అన్నమాట, పొట్టు తీయకుండానే. అల్లం పొట్టు తీయలేదు, వెల్లుల్లిపాయలు కూడా పొట్టు తీయలేదు. పొట్టు తీయకుండా నల్లగొట్టేసి ఇది కూడా వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. మీ దగ్గర దుంప పసుపు ఉంటే కనుక పచ్చిపసుపు కొమ్ము అది యూజ్ చేసుకోండి, అది కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇవన్నీ మనం స్టవ్ మీద పెట్టేయాలి. స్టవ్ వెలిగిస్తున్నాను, గిన్నె పెట్టేస్తున్నాను. పెట్టేసి కాసేపు ఒక 10 నిమిషాలు అవన్నీ మరగనిద్దాం. తులసి పత్రి కూడా వేసుకోవాలి, ఇది కూడా చాలా హెల్ప్ అవుతుందన్నమాట. ఇప్పుడు వేసేస్తున్నాను నేను తులసి పత్రి, మరగనిద్దాం. ఇప్పుడు అన్నీ బాగా కెర్లి చక్కగా మరిగిపోయినాయి. వీటిలో సారం అంతా దేగింది వాటర్లోకి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. స్టవ్ కట్టేసి కొద్దిసేపు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం మూత తీసేసి గ్లాసులోనే ఫిల్టర్ చేసేసుకుందాం. ఫిల్టర్ తీసుకొని మనం గ్లాసులోనే ఫిల్టర్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు లెమన్ కట్ చేసుకొని ఈ లెమన్ కూడా జ్యూస్ పిండేసుకుంటే సరిపోతుంది. మనం లెమన్ కూడా ప్రతిరోజు తీసుకోవడం చాలా అవసరం, చాలా మంచిది. ఇలాగా కలుపుకొని డైట్ చేసిన వాళ్ళు కానీ, చేయలేని వాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ, పిల్లలకు కానీ, పిల్లలకి ఇలాగా వారంలో ఒక్కసారి అలవాటు చేయండి. అలవాటు చేస్తే వాళ్ళకి పెద్ద అవుతున్న కొద్దీ వాళ్ళకి రెసిస్టెన్స్ పవర్ ఎక్కువగా ఉండి జలుబు కానీ, దగ్గు కానీ, జ్వరాలు కానీ రాకుండా ఉంటాయి. లేదు అంటే పిల్లలకి ఎక్కువగాను ఈ మధ్య రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోయి ఇప్పుడు చూసినా జలుబులతో ఉంటున్నారు, ఆ జలుబుతో పాటే జ్వరం ఉంటుంది. సో ఇలాగా మీరు వారంకి ఒక్కసారి చేసి ఇంట్లో పెద్దవాళ్ళు తాగొచ్చు, పిల్లలకి ఇవ్వండి. ఈ విధంగా చేస్తూ హెల్త్ని ఎప్పుడు మనం రక్షించుకుంటే మంచిది, హెల్త్ కేర్ తీసుకుంటే చాలా మంచిది. అలాగే డైట్ చేసేవాళ్ళు ప్రతిరోజు చక్కగాను మార్నింగ్ లెగ్ కానీ పరగడుపునే ఇలాగా చేసుకొని ఒక గ్లాస్ తీసుకోండి. చేస్తే చాలా రిజల్ట్ తొందరగా కనిపిస్తుంది డైట్ చేసే వాళ్ళకి కూడాను. దీని గురించి, ఈ వీడియో గురించి మీ ఫీడ్బ్యాక్ కామెంట్ బాక్స్లో పెట్టండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. యూట్యూబ్లో నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.